తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. అకాల వర్షం, వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఖమ్మం జిల్లా బోనకల్లు చేరుకుంటారు. అక్కడ దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం వరంగల్ జిల్లాలో పంట పొలాల పరిశీలన తర్వాత కరీంనగర్ జిల్లా చేరుకుంటారు. రామడుగు మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఆయా ప్రాంతాల్లోని అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పంట నష్టం వివరాలు తెలుసుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా ప్రతిగంగా హెలిప్యాడ్ తో పాటు రైతు వేదికలు సమావేశం నిర్వహించే ప్రాంతాలను కలెక్టర్ ఎస్పీలు పరిశీలించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. సభలో ప్రభుత్వం 7 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఏపీ గ్రామ వార్డు సచివాలయాల బిల్లు, ఏపీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సవరణ బిల్లు, ఏపీ ఎస్సీ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ సవరణ బిల్లు, ఏపీ మున్సిపల్ చట్టాల్లో 2 సవరణ బిల్లులు, ఏపీ ఎస్టీ కమిషన్ సవరణ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టనుంది. పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇవాళ సిట్ విచారణకు హాజరు కానున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయానికి రానున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రేవంత్ చేసిన ఆరోపణలకు నోటీసులు ఇచ్చింది సిట్. ఆధారాలు ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులపై సిట్ ముందు హాజరు కానున్నారు రేవంత్. టీఎస్పీఎస్సీ స్కామ్ లో దూకుడు పెంచింది సిట్. టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన ముగ్గురిని గుర్తించింది. ఆ ముగ్గురి ఉద్యోగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ ర్యాంకులు సంపాదించినట్లు గుర్తించారు. వీరి పాత్రపై ఆధారాలు సేకరించారు. ఇప్పటికే 40 మంది టీఎస్పీఎస్సీ సిబ్బందికి సిట్ నోటీసులు జారీ చేసింది. వారిలో 10 మందికి పైగా గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు గుర్తించారు సిట్ అధికారులు. గ్రూప్ 1 రాసిన వారితో పాటు పలువురు మిగతా ఉద్యోగులకు కూడా నోటీసులు అందించింది. ఇటు నిందితురాలు రేణుకకు కోచింగ్ సెంటర్లతో సంబంధాలు ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. క్వశ్చన్ పేపర్ల గురించి ఉద్యోగ అభ్యర్థులతో రేణుక, ఆమె భర్త ఢాక్యా మాట్లాడినట్లు సిట్ భావిస్తోంది. రేణుక కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రేణుకతో మాట్లాడిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆసియా ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయారు అదాని. హిండెన్బర్గ్ ఆరోపణలతో అదాని సంపద భారీగా తగ్గినట్లు హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తెలిపింది. ఈ ఏడాది సగటున వారానికి 3,000 కోట్లు కోల్పోయినట్లు ప్రకటించింది. ప్రస్తుతం అదాని 53 బిలియన్ డాలర్లతో సెకండ్ ప్లేస్ కు పరిమితమయ్యారు. ఇక ముఖేష్ అంబానీ సంపద కూడా ఈ ఏడాది 20% తగ్గి 82 బిలియన్ డాలర్లకు చేరింది. ఆసియా కుబేరుల జాబితాలో అంబానీ మూడో స్థానంలో నిలిచారు.